చూస్తున్న ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మరి ఈ వినాయకుడు పండుగ రోజున నాతో పాటు ఒక టీం ఉన్నారనమాట, సూపర్ సక్సెస్ఫుల్ టీం అన్నారు. ఎందుకంటే ఇప్పుడే చాలా స్వాగ్గా వెళుతుంది వాళ్ళ కంటెంట్ అంతా ఆడియన్స్లోకి. సో అక్టోబర్ 4th మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒక సినిమాకి సంబంధించి ఇన్ని క్వశ్చన్లతో ఒక ఇంటర్వ్యూలో నేను కూర్చుంటానని నాకు తెలియదు అనమాట. బట్ అలాంటి స్క్రిప్ట్తో మన ముందుకు వస్తున్నారు. మీ వంశం పేరు మీకు తెలుసు కదా, ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా తెలీదా, ఈ సినిమా చూస్తే అర్థమయ్యేటట్టుంది, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. సో స్వాగ్ ఫిల్మ్ టీమ్ అందరు నాతో పాటు ఉన్నారు, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. రండి. హాయ్ అండి. ఓ సారీ, ఇలా పెడితేనే మొదలవుతుందా? వాళ్ళు ఆన్ చేసి. హాయ్ అండి, హ్యాపీ వినాయక చవితి. వినాయకుడిని కూడా ఇలానే అంటుంటాం మనం, గణపతి. సో అది కూడా స్టార్ట్ అనమాట. ఫస్ట్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆయనకు కూడా. సో వెల్కమ్ వినాయక. ఎలాంటి విఘ్నాలు కలగకుండా అక్టోబర్ 4th సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, ఏమిటండి, ఏదో ఒకటి మాట్లాడండి. మొత్తం నేనే మాట్లాడితే నేనే మాట్లాడుతున్నా అంటారు వాళ్ళు. చూడకండి, చందమామని చూడకండి, సాయంత్రం అక్షంత తీసుకున్న తర్వాత చూడండి, లేకపోతే ఎలా నిందలు పడతాయి తెలియదా? ఎప్పుడైనా అలా జరిగాయా మీరు చందమామని ఎందుకు చూడొద్దు అన్నారు అని చూసి నీలాప నిందలు పడి? ఆ రోజు ఎందుకు కనిపించేస్తుంది, కనిపించదు కానీ ఆ రోజు మాత్రం చందమామ కనిపించేస్తుంది ఏదో డైరెక్షన్ లో. కానీ దానివల్ల ఎప్పుడైనా అలా నీలాప నిందలు వచ్చాయా? ఆప నిందలు పడలేదు. ఇంత సైలెంట్ అండి, ఇంత డీసెంట్ వాళ్ళ మీద కూడా అప్పనిందలు వేస్తారంటే నేను నిందలు. ఓకే, ఆయన నిందలు వేసేవాళ్ళు అలా కనిపించట్లేదు, తీసుకునే వాళ్ళలా కనిపిస్తున్నారు. సో యా, బట్ ఏదేమైనా నేను ఇందాక చెప్పినట్టు ఇంట్రోలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి బేసిక్గా ఇప్పుడు ఎవరి వంశం గురించి అడగాలి, ఎవరి వంశం ఎవరిది, ఏ వంశంలో ఎవరు ఉన్నారు, మీరు ఏ పాత్రలో ఉన్నారు, అది ఏ టైం జోన్లో జరుగుతుంది, ఇలా రకరకాల ప్రశ్నలతో యాంకర్ని ప్రతి ఒక్కళ్ళని మీరు యూనో అలా క్యూరియాసిటీలోకి దించారు. ఏంటండి ఇది ఫస్ట్, ఎన్ని నెరేషన్స్లో మీకు ఈ సినిమా స్టోరీ చెప్పడం జరిగింది, అసలు ఏం జరిగింది? నెరేషన్లు అంటే ఫస్ట్ పాయింట్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పటికప్పుడు చెప్తానే ఉండేవారు. అంటే అప్డేట్స్ డైలీ అప్డేట్స్ కింద ఉండే, 1 week అప్డేట్స్ కింద ఉండే, మొత్తం పూర్తి అవ్వడానికి ఒక 8 months 5 months స్టోరీ అయితే అయిపోయింది, తర్వాత బెటర్ డెవలప్మెంట్ దానికోసం కలిపి ఒక 8 months తర్వాత అయింది ఫస్ట్ టైం. అంటే ఫుల్ ఒకే స్ట్రెచ్లో బిఫోర్ షూట్ అనమాట, జస్ట్ బిఫోర్. ఓకే, మధ్య మధ్యలో కమర్షియల్ యాడ్స్ లాగా అన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి మీ దగ్గరికి, దాని తర్వాత ఒక కంప్లీట్ సినిమా వచ్చింది. ఓకే, అంతా అప్పుడు ఇంకా నాకు తెలిసి ఈజీ అయిపోయి ఉంటుంది మీకు అప్పుడు, అంటే ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఈజీ అవుతుంది. కాకపోతే ఇది కొత్త కదా, సో ఎప్పుడు మనం చూడండి కదా, సినిమా రూపంలో అయితే ఎప్పుడు చూడలేదు ఇటువంటి కదా. ఫస్ట్ అది నాకు కథ అంటే నాకు ఆశ్చర్యం వేసింది, అంటే ఇది ఏంటిది మనం సినిమా కింద తీయటం, అందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా వేరియేషన్లు ఉన్నాయి, బాగుంది, తీసేసరికి తీరిపోతుందని కూడా తెలుసు. ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అవ్వాలి బాగానే, అంటే ఇవి కాంబినేషన్లు ఉంటాయి కాబట్టి ఒకదాని నుంచి ఒకటి పెద్ద టైం ఉండదు. ఈరోజు ఒక క్యారెక్టర్, రేపు ఒక క్యారెక్టర్, ఎల్లుండి ఒక క్యారెక్టర్, వరుసగా నుంచి చేయాలి కదా. సో ఆ షిఫ్ట్లు అన్నీ కూడా కొత్త ఎక్స్పీరియన్స్, నేను ఇప్పుడు డబుల్ యాక్షన్ కూడా ఎప్పుడు చేయలే, సో కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది, పేషెన్స్ కూడా బాగా పెరిగింది ఈ సినిమా తర్వాత. కమల్ హాసన్ గారి తర్వాత మీరు ఇన్ని అవతారాల్లో కనిపించడం మీరేనేమో అనిపిస్తుంది నాకు? నాకు తెలిసి చాలా ఎక్కువ అవతారాస్ కనిపిస్తుంది. ఉన్నాయండి, గెటప్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. మాకైతే 4 బయటకు వచ్చినట్టున్నాయి ప్రస్తుతానికి. 4 క్యారెక్టర్లు, అదే క్యారెక్టర్ క్యారెక్టర్లు 4, గెటప్లు చాలా ఉంటాయి. ఓ, ఈ క్యారెక్టర్స్ కూడా గెటప్స్ ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చి సింగా క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్సర్, సో ట్రెండ్ కి తగ్గట్టు రకరకాల గెటప్లో అది తిరుగుతూ ఉంటాడు. ఇంకొక రోల్ గురించి మాట్లాడదాం, అక్కడ పరిచయం గురించి చెప్పలేదు మీరు. మన దక్ష చేసింది డబుల్ యాక్షన్ ఉంటుంది, మీరా గారు చేసింది డబుల్ యాక్షన్ ఉంటుంది, నాది డబుల్ యాక్షన్ ఉంటుంది, అలా మీకు కనిపించే వాళ్ళందరూ ఆ క్యారెక్టర్లు అందరూ ఒక జన్మలో ఉన్నారు, ఈ జన్మలోనే ఉన్నారు అనమాట. మళ్ళీ పుడతారు అది నాకు అర్థమైంది బేసిక్గా. మళ్ళీ పుడతారు, మళ్ళీ అలాంటి కాస్త క్రియేట్ చేద్దాం అని చూస్తూ ఉన్నారని అర్థమైంది. సో అంతో ఇంతో కొంచెం బ్రెయిన్ పెడితే నాకైతే అర్థమైంది. నేను ఒక్కడే మళ్ళీ పుట్టను, నా వంశంలో పుడతా ఉంటారు అందరూ నాలాగే. ఇప్పుడు మీరు మళ్ళీ పుట్టారు,
అప్పట్లో నా వంశం నడుస్తా ఉంటుంది, పవర్ఫుల్ వంశం అది మగాళ్ళ వంశం. మగాళ్ళ వంశం ఆవిడ కూడా ఆవిడ పుట్టారంటే ఆవిడది కదా పవర్ఫుల్ అవ్వాలి. ఆవిడది వేరే నింజామర వంశం. ఆల్మోస్ట్ ట్రాన్స్లేట్స్ టు దట్. ఓకే, కావాలనే పెట్టారు మీరు. అదే వంశం ఆల్రెడీ ఉందా? గాలి ఇచ్చే మర అనుకోండి. గాలి చాలా ఇంపార్టెంట్, ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేము. సో ఆడవాళ్ళ వంశం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టోరీ మీకు చెప్పినప్పుడు, ఎస్పెషల్లీ ఇలా ఈ కథ ఇలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఓ అలాంటి రోజులు కూడా ఉన్నాయా అని అనిపించిందా? ఐ థాట్ ఇట్ బి అ రామ్ కామ్ లేకపోతే రాజరాజ చోర లాంటి ఒక స్క్రిప్ట్ ఉంటుంది అనుకున్నాను. ఐ థాట్ మేబీ ఐ జస్ట్ హ్యావ్ టు ప్లే విష్ణుస్ రొమాంటిక్ ఇంట్రెస్ట్. బట్ ఒకసారి నరేషన్ తీసుకున్న తర్వాత ఐ వాజ్ బ్లోన్. ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్ హసిత్ వాజ్ హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్, లైక్ హౌ మెనీ మంత్స్ డిడ్ యూ వర్క్ ఆన్ ద స్క్రిప్ట్ అని. అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ దిస్ ఫిల్మ్ కేమ్ టు మీ అట్ అ పాయింట్ వేర్ ఐ వాజ్ లుకింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్, ఏదైనా ఛాలెంజింగ్ చేయాలని అనిపించింది నాకు. సో లక్కీలీ ఇట్ కేమ్ ఎట్ ద రైట్ టైమ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఇట్ డిడ్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హసిత్ దట్ హీ ఆఫర్డ్ మీ దీస్ టూ క్యారెక్టర్స్ బికాస్ ద వెరీ ఛాలెంజింగ్ ఇన్ అ వే. ఐ కుడెంట్ రిలేట్ టు ద క్యారెక్టర్స్. నా రియల్ లైఫ్ పర్సనాలిటీ కంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి రెండు క్యారెక్టర్స్. సో యా, ఐ హోప్ ఐ హవ్ డన్ జస్టిస్. అఫ్కోర్స్ యా. బట్ అలాంటి వంశం ఉండేది ఇంతకు ముందు? అంటే ఆడవాళ్ళు అలా నిజంగా అలా నిజంగా ఉన్నారా? ఉండేవా? ఏంటి ఇప్పటికీ ఉంది? నడిచే వంశాలు ఉన్నాయి. ఓ, అక్కడ మదర్ ఇంటి పేరే నడుస్తుంది. మదర్ ఇంటి పేరు నడుస్తుంది, అస్సాంలో ఉంది. నాకు తెలియదు, నాకు తెలియదు ఈ సినిమా ఇదైన తర్వాతే తెలుసుకున్నా. ఓకే, మీకేంటి అంటే పగన ఇప్పుడు ఉంది కదా, అబ్బాయిల ఇంటి పేరే నడుస్తుంది కదా, ఇంకా అప్పుడెప్పుడో పాపం ఉండి వెళ్ళిపోయిన దాని గురించి ప్రస్తుతానికి అంత మీరు పగ తీర్చుకుంటున్నట్టు అనిపించింది మాకు. ఎంతసేపు మగ 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 అదే వినపడుతుంది. అది నాకు బోర్ కొట్టింది. అదే మరి మగాళ్ళే తొక్కుతారు ఎక్కుతారు అంటే నో, ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు తొక్కుతారు, ఇట్ డజన్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్. ఓకే, నా క్వశ్చన్ మీకు అలా అర్థమైందా? ఓకే, పగ అంటే మరి ఆపోజిట్ జెండర్ మీద పగ దీంట్లో కూడా మగవాళ్ళ డామినేషన్ కనిపిస్తుంది అంటున్నా. ఓ, అలా వచ్చా? లేదు, ఇక్కడ పోస్టర్ లో మగవాళ్ళ డామినేషన్ కనిపిస్తుందా? కాదు కదా, మొదట్లో ఆయనే ఉన్నారు, ముందు వరుసలో వెనకాల వేశారు కాబట్టి అక్కడ కూడా మగవాళ్ళ డామినేషన్ కనిపిస్తుంది మాకు. దక్ష, ఏమంటారు మీరు దీని మీద మీ స్పందన? నాకు మూవీ చేస్తున్నప్పుడు ఆర్ వెన్ ఇట్ వాస్ నరేటెడ్ టు మీ, నాకు ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ వీ స్పోక్ వాస్ ఈ మూవీ నన్ను చాలా డిఫరెంట్గా చూపిస్తుంది ఇప్పుడు దాకా నేను చేసిన దానికంటే. నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ మచ్ నేను ఎలా ఉన్నాను అంటే నా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది, ఈ క్యారెక్టర్ బిలీఫ్ సిస్టమ్ కూడా అదే సేమ్ మారల్స్ అండ్ లైన్ మీద ఉంది. సో అసలు ఐ విల్ టేక్ ఇట్ షోస్ మీ డిఫరెంట్లీ లుక్స్ అయినా, ఐ మీన్ ఇది ఒకటే చూశారు ఇంకొకటి కూడా ఉంది అది ఇంకా బయటికి రాలేదు ఇంకో లుక్ కూడా ఆయన చెప్పినట్టు రెండు రెండు లుక్స్లో కనిపిస్తారు. సో అలా అలా లుక్లో అయినా అలాంటి క్యారెక్టర్ అయినా నేను ఇప్పుడు దాకా చేయలేదు. సో ఫర్ మీ ఇట్ వాస్ లైక్ దేర్ సంథింగ్ న్యూ, వెరీ రిలేటబుల్. నేను ఎప్పుడు రిలేటబుల్ థింగ్ చేయలేదు ఆన్ స్క్రీన్. Right. So the first time I'm doing something relatable. Oh, akkada asalu not relatable, akkada relatable. Ikkada similarity between me and both the characters. So yeah. Kani meer call meeda call cheskodam baagundi adi short adi. Tokkeddam something. Into aa roju I felt like Rukmini Devi's soul came into my body and adantha automatically naturally vachesinattu anpinchindi naaku honestly. Chaala chaala kada asalu jeevinchi chesinattu anpinchi tokkeddam magavala. మీకు రిలేటబిలిటీ ఎంతవరకు ఉంది? ఉంటే ఏ గెటప్కి ఉంది, ఏ క్యారెక్టర్కి ఉంది? నాకు రిలేటెడ్గా ఏమి ఉండవు, కానీ కాకపోతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళని చూసిన, ముసలి వాళ్ళని చూసిన, వాళ్ళు మా చిన్నప్పుడు కొన్ని ఇన్న మాటలు అవి ఉంటాయి కదా డిఫరెన్సెస్, మగ మధ్యన ఆడ మధ్యన అంటే అలాంటివి నాకు బాగా కనెక్ట్ అయినాయి. ఈ సింగ ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ యంగ్ అయితే ఇది ఒకటే. సో యంగ్ మరి రిలేటబుల్ కాదు అసలు మనకి, ఇవన్నీ అంటే మనం కొంచెం దూరంగా ఉంటాం సోషల్ మీడియా, సో పెద్ద రిలేటెడ్ కాదు. వీళ్ళని చూసినప్పుడు మాత్రం రిలేటబిలిటీ అలాంటి చాలా మందికి అనిపించారు. అలాగా చిన్నప్పటి నుంచి చూసుకుంటే చాలా మంది చాలా రకాలు ఆడవారు ఉంటారు కదా, ఒకళ్ళు రీతులాగా మాట్లాడేవాళ్ళు, దక్షలాగా మాట్లాడేవాళ్ళు, మీరా గారు మాట్లాడినట్టు
వాళ్ళు మాట్లాడినట్టు ఎక్కడ ఎక్కడో విన్నాం అంటే ఇది కథ కూడా ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మన అందరికి జరిగిన కథ ఏనండి ఇది. సో వింటూ అంటే జరిగిందా జరగలేదు బట్ విన్ను ఉంటాం, జరుగుతూనే స్టోరీస్లో కూడా వచ్చే మూమెంట్స్ అన్ని కూడా సినిమాలో అన్నీ కూడా మనం ఎక్కడో చూడటం ఎక్కడో వింటాం అనేది మనకి అనిపిస్తుంది. కానీ దీన్ని కథ కింద చేసి సినిమా చేయటం అనేది నాకేమి ఒక్కర్లేదు. ఐ థింక్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఒప్పుకోబోయినది ముందుకెళ్ళదు ఫర్ షూర్. సో బికాస్ ఇట్స్ నాట్ కాకపోతే విష్ణు గారు అన్నట్టు ఇది కథగా అందరికీ తెలుసు, ఇళ్లలో విన్నాము, సినిమాగా చాలా తక్కువ చూసాం. ఐ డోంట్ థింక్ ప్లేయింగ్ విత్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక వంశం అనే ఒక మెయిన్ ఎలిమెంట్, వంశవృక్షం అనే ఒక అనదర్ ఎలిమెంట్. సో వంశవృక్షం అంటే ఫ్యామిలీ ట్రీ అంటే చాలా మందికి అర్థమవుతుంది. వంశవృక్షం అంటే ఇంకొంచెం ఎగ్జాక్ట్లీ అండ్ ఇండియన్ కల్చర్కి రూటెడ్గా ఉన్న ఆస్పెక్ట్ ఈస్ ఫ్యామిలీ ట్రీ విచ్ ఇస్ దేర్ ఇన్ ద వెస్ట్ ఎట్సెట్రా. కాకపోతే ఇక్కడ స్పెషల్గా దానికోసం అటెన్షన్ ఇస్తారు. యూ కెన్ సీ ఇట్ ఇన్ హరిద్వార్, కాశీ, ఇక్కడ వెళ్ళి దే కీప్ ఏ నోట్ ఆఫ్ ఆల్ ద వంశాలు పర్టికులర్గా. సో అక్కడ పితృకార్యాలకు వెళ్ళినా వేరే రీజన్స్కి వెళ్ళినా యూ కెన్ మేక్ ఏ నోట్ అండ్ యాక్చువల్లీ చెక్అవుట్ యువర్ వంశం హిస్టరీ ఏంటి ఎట్సెట్రా. ఫర్ వాట్ విల్ ఇట్ బి యూస్ఫుల్ ఇప్పుడున్న మామూలు వీ డోంట్ కేర్ మచ్ అబౌట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఉన్నాయి కదా. సో వీ డోంట్ కేర్ మచ్. కాకపోతే ఒకప్పుడు ఇట్ ఇస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ డిసీజ్ ఐడెంటిఫికేషన్ అవ్వచ్చు, ఇట్ కెన్ బీ ఫర్ దాట్, ఆర్ భూములు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండిపోయాయి ఇదంతా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు అందరు ఎవరికి వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ సూపర్ రిలవెంట్, బట్ ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ అ డిఫరెంట్ రీజన్ ఇన్ ద మూవీ. సో దానికోసం మనం ఫిక్టీషియస్గా తీసుకున్న ఒక వంశం ఇస్ శ్వాగనిక వంశం అని, విచ్ లిటరల్లీ ట్రాన్స్లేట్స్ టు శ్వా అంటే కుక్క ఇన్ సాంస్క్రిట్. యా గణిక అంటే సమ్మన్ హూ గోస్ ఇన్ విత్ ద గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఫర్ హంటింగ్. ఓకే. సో బోయేవాడు హూ గోస్ విత్ కుక్కలు హంటింగ్ డాగ్స్తో. సో దట్ ఈస్ ఫ్యాసినేటింగ్. రితు అంటే దీని వెనకాల ఇంత స్టోరీ ఉంది. ఇప్పటి వరకు నేను టైటిల్ గురించి ఆలోచించలేదు. యా యా కనెక్టింగ్ దిస్ టు దట్. ఎస్ ఎస్. సో శ్వాగనిక వంశం, ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అనేది ఒకటి బాగా ప్రివలెంట్ ఉన్న వన్ ఆఫ్ ద. సో అన్నిటికీ అలా కనెక్ట్ అవుతూ ఉంది అది రిలేషన్. ఎట్ ద సేమ్ టైం అలా షార్ట్ కట్ లో చెప్పాలంటే స్వాగ్ అని కూడా కనెక్ట్ అవుతూ. ఎస్ అది అనుకోకుండా ఇవన్నీ ఫామ్ అయ్యాయి. దీనికి ఆపోజిట్ గా బ్రీజీ యట్ డామినెంట్ వంశం ఇస్ వింజామర, విచ్ టాక్స్ అబౌట్ మళ్ళీ మాతృస్వామ్యం అంటే మెట్రిలీనియాలిటీ, విచ్ ఇస్ టోటలీ ఆపోజిట్ టు పెట్రిలీనియల్ కరెంట్ పెట్రిలీనియల్ సొసైటీ. ఇంటి పేరు ఒకటే కాదు, అధికారం ఆ మతం అది ఉంటుంది కదా. ఇప్పుడు మగవాళ్ళలో ఇప్పటివరకు నా జీవితంలో ఇన్ని ఇంటర్వ్యూస్లో ఒక కథ గురించి ఇంతసేపు డిస్కషన్ జరగలేదు. అసలు జనరల్లీ వేరే 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 టాపిక్స్ మాట్లాడి సరే ఇంటర్వ్యూలో ఇంకా మనం టైం కిల్ చేయాలి కదా, ఇంకా కాస్త అవుట్పుట్ రావాలి కదా అని పర్సనల్ క్వశ్చన్స్ అవి యాడ్ చేస్తుంటాం. ఇక్కడ ఈ కథ గురించి మాట్లాడుతూ ఉంటేనే మనం పార్ట్ టూ పార్ట్ త్రీ ఇంటర్వ్యూ కూడా చేయొచ్చేమో అని అనిపిస్తుంది. ఒక సిరీస్ లాగా చాలా డెప్త్ ఉంది ఈ స్టోరీలో. చాలా ఈ సినిమా చూసిన తర్వాత అందరూ మన వంశం ఏంటి, తాతగారు పేర్లు ఏంటి తెలుసుకుంటారు. అంటే తాతగారు వరకు తెలుసు, దాని తర్వాత మీరు తెలుసుకున్నారా మీ ముత్తాత గారి పేరు ఏంటో తెలుసు. మీ తాతగారు వాళ్ళ నాన్నగారు నాన్నగారు సత్యనారాయణ రాజు. సత్యనారాయణ. దక్ష మీ తాతగారి పేరు, తాతగారి వాళ్ళ నాన్నగారి పేరు గుర్తుందా? లేదు నాకు గుర్తు లేదు. కానీ ఐ అయ్యో లాఫింగ్ చెప్పట్లేదు కానీ నో దినేష్. దినేష్ ఆ రోజుల్లోనే ఆయన అంత ఆయన పేరు వెరీ మిక్స్డ్ రేషియల్ దిస్ థింగ్. ఓకే. సో అందుకనే దిస్ వన్ కేమ్ ఫ్రమ్ హియర్ దిస్ వన్. అంటే మా పేరెంట్స్ కూడా హాఫ్ రాజ్పూత్ అండ్ హాఫ్ బ్రాహ్మణ్, అక్కడ కూడా మిక్స్ అయింది. రితును అడగలేదు క్వశ్చన్, మీ తాతగారు మీద నాన్నగారు పేరు గుర్తుంది? తాతగారి పేరు గుర్తుంది, ఎస్ రామచంద్ర వర్మ. అదే జస్ట్ ఫోటోస్ చూసి వెళ్ళిపోతాం పేరేంటో అడగం. పెయింటింగ్స్ అప్పుడు పెయింటింగ్స్ పెట్టేవారు కదా, సో వాళ్ళ మా తాత వాళ్ళ డాడీ వుడ్ బీన్ లైక్ చిన్న చిన్న పెయింటింగ్స్ లో ఉన్నారు వాళ్ళు.
బట్ దినేష్ అంటే నాకు మా ఫ్రెండ్ పేరు దినేష్, ఈ జనరేషన్ అప్పట్లోనే దినేష్ అన్నారంటే సైకిల్ అంటారు కదా, మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వస్తుందని. సో మళ్ళీ తిరుగుతుంది అనమాట. అయితే ఎందుకంటే నేను మీ తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు కాకుండా మీ తాతగారు వాళ్ళ నాన్నగారు అక్కడ వరకు ఓకే అనంతరామయ్య అనుకుంటానే నాకు శేషయ్య అనంతరామయ్య టూ సైడ్స్. ఓకే, ఇప్పుడు ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నారా మీరు అది ఫ్యామిలీ ట్రీ గురించి? సో ఏంటి వాళ్ళ వంశాన్ని కనుక్కొని ఎక్కడ వరకు చెప్పాలది? ఏడు చెప్తే గ్రేట్. ఏడు నాకే నాలుగు వచ్చి కాబట్టి ఆయన చెప్తారు. ఏడు ఏడు చెప్తే గ్రేట్. ఏడు ఏంటి మీరు ఏడు చెప్తారా? ఏడు చెప్పలేనేమో, ఒక ఆరు ఆరు వరకు ఉన్నా. అంటే మాకు ఎలా ఉంటుందంటే అండి, పేరు కంటే కూడా ఆ తోక దాంతోనే ఎక్కువ ఇది అంటారు అన్నమాట. ఎలా అంటే పెద్ద చిన్న బుల్లి అలా వెనకాల రాజుగారు, పెద్ద రాజుగారు, చిన్న రాజుగారు, బుల్లి రాజుగారు, ఇలా డివైడ్ అయిపోయి ఉంటాయి. సో నేమ్స్ కంటే కూడా పెద్ద అంటే ఆయన అన్నట్టు అలా ఈజీ. బట్ ఉంది ఫ్యామిలీ ట్రీ అయితే ఉంది బాగానే, నాకు ముందు నుంచి దాని మీద ఐడియా ఉంది అండ్ అలా ఉంటుందని తెలుసు ఉంది. ఒక సమ్ ఎక్స్టెండ్ వరకు, చాలా ఎక్స్టెండ్ వరకు అయితే ఉంది. సో మీకు తెలుసుకొని ఉంచా, కానీ నిజంగానే మనం అనుకుంటాం కదా ఇంత బిజీ బిజీ లైఫ్లో తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు కూడా తెలియదు. ఈ మాట తాతగారికి చెప్తే ఆయన ఎంత పాపం ఫీల్ అవుతారో తెలియదు. సో డెఫినెట్గా అంతో ఇంతో కాస్తంత, మరి ఏడు కాకపోయినా ఒక ఐదు ఆరు వరకు తెలుసుకోవాల్సి వస్తుంది ఇలాంటి సినిమాలు. బట్ ఇది ఏ టైం జోన్లో జరుగుతున్నట్టు, ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది అఫ్కోర్స్ ఒక రోల్ క్యారెక్టర్ అండ్ ఇంకా అది 400 ఇయర్స్ బ్యాక్ సమ్వేర్ అరౌండ్ 1500 1600 అనుకోవచ్చు. ఎవరండి ఆ డైరెక్టర్? ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ ఆయనకే ఇచ్చేయాలి. డెఫినెట్గా ఆర్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా, లైక్ మనం వరల్డ్కి వెళ్తున్నామంటే అలాంటివన్నీ, రేడియోలు, చైర్లు. ఒక నాలుగు టైం పీరియడ్స్ ఉన్నాయి. శేఖర్ గారు అని సరిపోద శనివారంకి ఆయనే, దాని ముందు కపుల్ ఆఫ్ అదర్ మూవీస్. సో చాలా ఐ మీన్ హాస్ దట్ నాక్ ఫర్ రైట్ పీరియడ్స్. ఒకటి విష్ణు గారు అన్నట్టు 400 ఇయర్స్ బ్యాక్ క్వీన్లీ, అది ఎందుకు చూస్ చేసుకున్నామంటే దోస్ వర్ ద లాస్ట్ ట్రేసెస్, మాతృస్వామ్యం ఉన్న టైమ్స్ అవే. దాని తర్వాత స్లోలీ ఇట్ వాస్ ప్రివలెంట్ విత్ పితృస్వామ్యం, అందుకని ఆ టైమ్స్లో 1500 1600 అనుకుందాం. దాని తర్వాత వీ హ్యావ్ 70s 90s కరెంట్ అండ్ అట్లా మల్టిపుల్ టైం పీరియడ్స్ ఉన్నాయి. సో అండ్ అలాగే ఏమైంది లాస్ట్ ఫిలిం చేసినప్పుడు మీరు సరిగ్గా కొంచెం తక్కువ డేట్స్ ఇచ్చారా? బికాజ్ ఈసారి మొత్తం డేట్స్ తీసుకోవాలని నేను ఫిక్స్ అయ్యి ఇన్ని ఇన్ని క్యారెక్టర్స్ రాయడం జరిగింది మీకు. అది ఎక్కువ రోజులు చేసాం, దీని గురించి అడగండి రావు గారు అన్నట్టు చెప్తున్నారు ఆయన. చెప్పలేదు, ఇది చాలా మంచి వర్క్ అండి. అంటే మేము అక్కడ షూట్ చేయటం కంటే ప్రిపరేషన్కి ఎక్కువ టైం పట్టేసేది. ఆ గెటప్లు, మేకప్ వైజ్ కానీ, జనం కూడా ఎక్కువ మంది ఉండేవారు సినిమాలో, చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. సో వాటికి టైం పట్టడం తప్పితే తీయటం వైజ్ అంతా ఫాస్ట్గానే. సో ఇది కూడా టీజర్ చూస్తే ఫుల్ హిలేరియస్ అనిపిస్తుంది డెఫినెట్గా. అంటే దీంట్లో ఒక సీరియస్నెస్ ఉంటుందా, లేకపోతే ఇది కూడా ఎక్కడ 400 ఇయర్స్ బ్యాక్ చూసినా, 80 ఇయర్స్ బ్యాక్ చూసినా, ప్రెజెంట్ చూసినా హ్యూమరే ఉంటుందా? సీరియస్నెస్ ఉంటుంది స్టోరీ. ఓకే, స్టోరీలో వచ్చే న్యాచురల్గా ఫ్లో అయ్యే హ్యూమర్ తప్పితే వాంటెడ్గా ఇది కామెడీ కింద అలా అలా ఉండదు. ప్రాపర్ స్టోరీ, ప్రాపర్ స్టోరీ, స్టోరీలోంచి వచ్చే ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. రైట్, ఇందాక రీతు అన్నారు నేను విష్ణు గారి లవ్ ఇంట్రెస్ట్ లాగా ఒక స్టోరీ తీసుకొస్తారేమో హసిత్ గారు అని, అలా కాకుండా వేరే ఇచ్చారు. బట్ ఇక్కడైతే లవ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది మీ ఇద్దరి ఆ ఇద్దరి ఆ రోల్స్లో. సో యూ టెల్ మీ, లైక్ ఆల్వేస్ విష్ణు గారు చెప్పేది ఇంటర్వ్యూస్లో ఏది టఫ్ అంటే రొమాన్స్ అండి అంటూ ఉంటారు అన్నమాట. బట్ నాకైతే ఎక్కడో ఒక రొమాంటిక్ సీన్ కనిపించినట్టుంది చిన్న టీజర్లో, కనిపించింది అనుకుంటున్నాను విష్ణు గారు. సో యూ టెల్ మీ, లైక్ అంటే కొడతారు వాళ్ళు ఎలా అనిపించింది అని ఇలాంటి రొమాంటిక్ అని అడిగితే, అలా కాకుండా సో దట్ కంఫర్ట్ ఎలా ఉండింది, అట్ ద సేమ్ టైమ్ యూనో విష్ణు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బికాజ్ ఈ ఆల్వేస్ లైక్ హెజిటేట్ అవుతానని చెప్పడం జరిగింది ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లో, కొంచెం నా ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు మీరు రొమాన్స్ అంటే కష్టం అండి అని చెప్పి. అలాంటి కష్టమైన రొమాన్స్ చేయాల్సి వచ్చింది? లేదు, ఐ థింక్ యు నో వెన్ టూ పీపుల్ ఆర్ ఇంట్రోవర్డ్స్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు జెల్ విత్ ఈచ్ అదర్. ఐ థింక్ మై
హీఈస్ నాట్ అన్ ఇంట్రోవర్ట్ వి బోత్ ఆర్ లైక్ అ లిటిల్ బిట్ ఇంట్రోవర్ట్ అంటే కొంచెం టైం పడుతుంది అండ్ ఆల్ ప్లస్ ఇలాంటి సీన్స్కి ఐ థింక్ మోర్ దెన్ హ్యావింగ్ అ కంఫర్ట్ జోన్ విత్ ఈచ్ అదర్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఐ ఫీల్ ఇస్ లైక్ హ్యావింగ్ అ కాన్వర్జేషన్ విత్ ద డైరెక్టర్ విత్ హిమ్ అండ్ ఆస్ హ్యావింగ్ అ ప్రాపర్ కాన్వర్జేషన్ అండ్ కోరియోగ్రాఫింగ్ ఇట్ ద రైట్ వే ప్లస్ హసిత్ గారు చాలా కేర్ఫుల్గా ఉన్నారు వెన్ వీ వర్ డూయింగ్ హీ మేడ్ ష్యూర్ దట్ ఓన్లీ హిమ్ both of us and the cameraman only us were there so you know it's not awkward for us on screen and not awkward for them to direct because he also had the same thing he's like I can't direct this సరే వాళ్ళు చేయడానికి ఇబ్బంది పడుతున్నారా అంటే అనుకోవచ్చు మీరు రాసి తీయడానికి ఇబ్బంది పడుతున్నారా అంటే ఏంటి హసిత్ గారు ఇది గ్రూప్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ అందరూ అలా కూర్చుండేవాళ్ళు అంతే ఓకే బట్ మీ దగ్గర నుంచి మీరు కూర్చొని ఉంటారు సరే కనెక్ట్ అయితే లైక్ ఆ పంచ్లు వేరే ఉంటాయి కదండి ఇట్స్ లైక్ వస్తూనే ఉంటాయి అయ్యి ఉంటాయి work like he makes it very easy ante maybe shy adi adantha okati undi but when it comes to work chaala professional ga like conversations anna you know manam idi cheyabothunamo or ekkadana naaku koncham help alantadi kavali anna he was like very out there to tell idi ila cheddam ala cheddam types so that was very easy so I don't know about లైక్ సైలెంట్ పార్ట్ అంత చూడలేదు నేను బట్ అదర్వైజ్ లైక్ నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ షీ కెన్ స్పీక్ తెలుగు అంత ఫ్లూయెంట్గా నేను షీ డబ్ ఫర్ హర్ సెల్ఫ్ ఇందులో కూడా సో కొంచెం విన్నట్టున్నా వేరే ఇంటర్వ్యూస్లో కొంచెం తెలుగు మాట్లాడడం బట్ యా ఈ సినిమాకి ఇంకా ఎక్కువగా ఇది కంప్లీట్ అచ్చ తెలుగు సినిమా కదా 400 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాను తెలుగు ఇస్ వన్ లైక్ తెలుగు ఇన్ పాజిటివ్ వే లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ టాకింగ్ ఇన్ సంస్కృత్ డజంట్ ఈవెన్ ఫీల్ లైక్ ఐమ్ టాకింగ్ ఇన్ హసిత్ మాకు కూడా సమ్ టైమ్స్ అప్పుడప్పుడు మీరు అంటే ఇంత మంచి తెలుగు మాట్లాడతా అని పొల్యూట్ అయిపోతుంది కదా మాదైతే అన్ని రకాల మిక్స్ అయ్యి బట్ మీది మాత్రం అంత స్పష్టంగా కరెక్టేనా నేను అన్నది ఇప్పుడు రీతుది బాగుంటుంది అంటే 400 ఏళ్ళ వెనక్కి వెళ్ళడం వలన వచ్చిన స్ట్రగుల్ అది రీతు మామూలుగానే మనం ఈ తెలుగు చచ్చిపోతాం ఇంక అన్నేళ్ళు వెనక్కి వెళ్ళిన తెలుగు నేను చచ్చిపోయింది నాకు సో నేను చేసిన మూవీస్ మోస్ట్లీ దర్ ఆల్ అర్బన్ మూవీస్ అండ్ తెలుగు కూడా ఒక లైక్ నార్మలీ మనం ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతామో అలాంటి తెలుగు ఉంటుంది బట్ దిస్ వాజ్ వెరీ డిఫికల్ట్ అండ్ ప్రతి డైలాగ్లో ఆడవాళ్ళు మగవాళ్ళు బట్ ఐ థింక్ అందుకే ఇట్స్ అచ్చమైన తెలుగు మూవీ అచ్చమైన తెలుగు మూవీ ఓకే మొత్తానికి మీతో 400 ఏళ్ళు వెనకాల తెలుగు మీ తెలుగు కూడా ఇంకా బాగా సెట్ అయిపోయి ఉంటుందా తెలిసి డబ్బింగ్ చేసి వచ్చేసరికి చాలా ఏదైనా ఒక పెద్ద డైలాగ్ ఇబ్బంది పెట్టి 4-5 టేక్ తర్వాత డబ్బా అయిన డైలాగ్ నేను షూట్ తర్వాత మర్చిపోతాను అలాంటి డైలాగ్స్ అలాంటి డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం క్వీన్ క్వీన్ క్యారెక్టర్ కి ఐ థింక్ షీ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎఫర్ట్ డబ్బింగ్ లో పార్టిక్యులర్లీ లైక్ యు సెడ్ షూట్ లో మరి పరకాయ ప్రవేశమేమో సో దట్ కమ్స్ ఇన్ అండ్ గోస్ అవుట్ ఆ షార్ట్ వర్క్ అయితే రితు అయితే కనపడదు డెఫినెట్ గా షార్ట్ అయిపోయాక ఓహో ఇప్పుడు మనతో మాట్లాడుతున్న సేమ్ పర్సన్ అన్నట్టే ఉంటుంది సో ఇట్స్ వెరీ నైస్ నాకు కూడా అనిపించింది మగవాళ్ళ మీద ఇంత కక్ష ఉందా రితుకి అని అంతలా జీవించి చేయడం జరిగింది కరెక్ట్ చాయిస్ అన్నట్టు ఇదేదో వేరే లెవెల్లో ఉన్నట్టుంది అదే ఉండే ఉంటుంది రితు ఎవరిని తలుచుకొని చేశారు చెప్పండి ఎవరా మగ వ్యక్తి మీలోని అలా ఈ పాత్రలో రియల్ లైఫ్ లో See, I believe in equality. I'm not like a staunch feminist or anything. But these two characters are very like strongly opinionated women. But Nenu, I'm very different in real life. I believe in equality, but I'm not like a very like staunch feminist. Okay. Yeah. But 400 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు ఎలా ఉన్నారు డెఫినెట్లీ క్వీన్ అయితే ఆ జ్యువెలరీ ఆ కాస్ట్యూమ్స్ అయితే చాలా చాలా అందంగా ఉంటాయి వేసుకోవడానికి బట్ ఎలా ఉన్నారు అప్పటి ఆడవాళ్ళు ఆ పాత్ర పోషించి వచ్చారు కాబట్టి విజన్ అండి కొన్ని 2-3 లుక్ టెస్ట్ చేసాము మేము దాని తర్వాత వి ఫైనలీ కేమ్ అప్ విత్ దిస్ లుక్ అండ్ లైక్ యూనిబ్రా ఉంది నాకు ఒకటి సో వి ట్రై డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ నా ప్రీవియస్ మూవీస్ కన్నా ఈ మూవీలో నేను డిఫరెంట్ కనబడాలని వి ట్రైడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ కలర్డ్ లెన్స్ పెట్టుకున్నాను నేను సో బికాస్ షీ ఐ ప్లే లైక్ ఎన్ ఈవిల్ క్వీన్ మూవీలో లైక్ అప్పుడు 400 ఏళ్ళ క్రితం కూడా దక్ష కనిపిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మోడ్రన్ దీంట్లో అంటే అందరూ ఉంటారు అప్పుడు
ప్రతి దగ్గర ట్రావెల్ అవుతున్నారు అందరూ. ఏంటి ఎలా ఎందుకు వచ్చారు? ఓకే, మీరా జాస్మిన్ గారు ప్రెజెంట్ లో నాకు అనిపించారా? టీజర్ లో అయితే నాకు అంతలా ఎక్కడ ఉంటారు. సో ఇట్స్ లైక్ ఆడవాళ్ళ ఫ్యామిలీ, ఆడవాళ్ళ వంశం, రైట్, హూ వర్ వన్స్ టుగెదర్ విత్ వాట్ ఎవర్ డిస్కషన్స్ దే హ్యాడ్ ఎట్సెట్రా, నౌ దే ఆర్ సెపరేట్ ఇన్ డిఫరెంట్ ఇది అంతే. అది ఆడవాళ్ళ సైడ్ నుంచి అయితే, మగవాళ్ళ సైడ్ నుంచి అయితే దేర్ ఇస్ శ్వాగనిక వంశం, దేర్ విష్ణు ఇస్ ప్లేయింగ్ మల్టిపుల్ తరాలు. ఇంతకీ విష్ణు గారు చెప్పండి, మీరు పాత్రలో చాలా అద్భుతంగా ఉన్నారు కాదనట్లేదు, కానీ స్టేజ్ మీద కూడా మీరు మగవాళ్ళే గొప్ప అని చెప్పడం నేను విన్నాను మొన్న టీజర్ లాంచ్లో. ఎక్కడ ఇంతమంది ముగ్గురు ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు మెజారిటీ మాకి, టీజర్ లాంచ్ స్టేజ్ మీద ఆడవాళ్ళ వంశం గొప్పనా మగవాళ్ళ అంటే మగవాళ్ళే ఏదో చెప్పారు, ఆడవాళ్ళ ముందు ఏదో వాళ్ళు ఉండాలి అంటే మగవాళ్ళే గొప్ప గొప్ప అంటారు, అందుకని మగవాళ్ళే గొప్ప అన్నారు మీరు. కాదంటే ఎందుకు ఒప్పుకుందాం అన్నాను. తెలివైన ఆన్సర్ అండి. అసలు ఆన్సర్లో రిజల్ట్ అయితే వచ్చింది మగవాళ్ళు గొప్ప అన్నట్టేగా మీరు చెప్పిన దాంట్లో సౌండ్లో. మామూలుగా అడిగితే అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో కాకుండా మామూలుగా అడిగితే మగాళ్ళే గొప్ప అని అంటారండి. మగాళ్ళకి మగాళ్ళు గొప్ప అని అనుకుంటారు, అనుకోవాలి కూడా, ఆడాలకి ఆడాలని అనుకోవాలి. కాకపోతే కొన్ని కొన్ని టైమ్స్లో మనం వాళ్ళు గొప్ప అని ఒప్పుకుని తీరాలి, లేకపోతే తర్వాత ఉప్పు కారాలు ఎక్కువ అవచ్చు, కిచెన్ నుంచి సౌండ్స్ రావచ్చు, సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, అండ్ మీరా జాస్మిన్ గారి గురించి అడుగుతూ ఉన్నాను నేను. సో ఎంత బ్యూటిఫుల్గా కనిపించారు ఇంతకుముందు సినిమాల్లో, అండ్ ఇప్పుడు మళ్ళీ ఆవిడ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నారు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అప్పుడు ఒక రకం, అప్పటికంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యారు ఆవిడ ఏజ్తో పాటు. సో స్టార్ట్ అయ్యేటప్పుడు నాది కొంచెం రకరకాల షేడ్స్ ఉన్న ఇది ఉంటుంది ఆవిడతో ఉన్న క్యారెక్టర్ అంతా కూడా. ఓకే, సో అది ఎలా చేస్తున్నావు ఏం చేస్తున్నావో చూసుకునే అంత ఇది కూడా నాకు ఉండేది కాదు. ఓన్లీ హసిత్ చెప్పటం చేసుకెళ్ళిపోవటం వరకే నాకంటూ చూసుకోవడానికి నాకు వింతగా ఉండేవాడు కదా, నాకు తెలియదు అది. ఫస్ట్ టైం అలా కనిపిస్తున్నప్పుడు మనం ఏదో చూసి కరెక్ట్ చేసుకోవడం కూడా ఏముండదు, ఎందుకంత మంది వస్తున్నారు కదా, వీళ్ళు జాగ్రత్త తీసుకుంటారులే అనే ఉద్దేశంతోనే చేసుకుంటూ వెళ్ళిపోయాం. మాకు షూట్ అయిపోయే టైంకి నాకు ఒక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు, అది నాకు తెలిసి ఆవిడ చెప్తేనే బాగుంటుంది, నేను చెప్తే బాగోదు. ఆవిడ ఇంటర్వ్యూలో లేరు కదా, ఆవిడ వస్తారు ఇంటర్వ్యూకి వస్తారు నెక్స్ట్, అప్పుడు చెప్పేద్దాం. అప్పుడే స్పెషల్గా కాంప్లిమెంట్ ఏంటి అనేది ఆవిడతోనే రివ్యూ చేస్తారా? ప్రస్తుతానికి ఒక టీజర్ ఇచ్చాము ఇంటర్వ్యూలో, ఆ కాంప్లిమెంట్ ఏంటి చిన్న టీజర్ సినిమా అప్పుడు, కానీ ఆవిడ చింపేశారు ఆవిడైతే ఏమని చెప్పొచ్చు అది. అదే అలాంటి మాటలు కూడా తక్కువే ఉంటాయి, అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి ఖచ్చితంగా. అండ్ డెఫినెట్గా టూ మెనీ క్యారెక్టర్స్ ఆయన పోషించడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ మంది యాక్టర్స్ కూడా లైక్ రితు, దక్ష, మీరా గారు అండ్ ఇంకా ఎవరెవరిని చూడొచ్చు మేము ప్రెజెంట్లో అండ్ బాగా వెనకాల 400 ఇయర్స్ బ్యాక్ ఇందాక అనుకున్నట్టు వింజామర వంశం యుద్ధం ఏమైనా జరుగుతుందో అనుకున్నాం, కానీ ఇంకొంచెం ఇంకో 10 డేస్ ఎక్స్ట్రా. సార్ విష్ణు గారు డేట్ లేవు, మగాళ్ళకి ఆడాలకి యుద్ధం బాగోదు, మాటల యుద్ధంలో గెలిస్తే చాలు అలా కత్తులు పట్టి. సో బుద్ధిబలం కావాలి, ఇంకా ఉన్నారు యాక్టర్లు మాకు, రఘుబాబు గారు, వడివుక్కరసి గారు అంటే అరుణాచలం మూవీలో ముసలావిడ, అశోక్ మూవీలో సోను సూద్ గారు మదర్, సో ఆవిడ ఆవిడ చేశారు, గోపరాజ రమణ గారు చేశారు, సునీల్ గారు ఉన్నారు, సునీల్ గారు వెరీ గెటప్ సీన్ గారు ఉన్నారు. సో అందరూ ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు ఎప్పుడు ఉన్నారు ఏ టైం జోన్ లో ఉన్నారు అనేది అక్టోబర్ 4th అయితే మేము అక్టోబర్ 4th చూద్దాం అనుకుంటున్నా. వద్దు మాకు ఆ కథ, మేము మీరు ఇంత కష్టపడి తీసినప్పుడు మేము మాత్రం కష్టపడి థియేటర్కి వెళ్ళి చూడమా ఏంటి. సో బట్ స్వాగ్ అంటే ఇన్ని రోల్స్లో ఆయన కనిపించడం జరిగింది కదా, అంటే ఇన్ని క్యారెక్టర్స్లో, సో మీకు ఏ స్వాగ్, ఏ రోల్లో స్వాగ్ కనిపించింది విష్ణు గారిలో పర్టికులర్గా ఒకటి అంటే? రియల్ లైఫ్ సైలెంట్గా స్వాగ్ కనిపిస్తుంది కదా ఆయన, ఐ థింక్ నిశ్శబ్దమైన స్వాగ్. మా సినిమాలో ఎక్కువ మేము ఫైట్ చేసుకుంటూనే ఉంటాం అన్నమాట,
సినిమాలో బేసిక్లీ లవ్ లేదు, ఇక్కడ రొమాన్స్ ఏం లేదు. లవ్ ఇంట్రెస్ట్ అని ఆవిడ అనుకుంటే అది కాకుండా కంప్లీట్ గా ఆపోజిట్ చేశారే హసిత్ గారు. అది అది మీకు ఆడవాళ్ళ మీద పగ పెట్టారా రీతు మీద? ఫస్ట్ మూవీలో చేసేసాం అది. మేము 10 ఇయర్స్ బ్యాక్ ఒక మూవీ చేసాం, ప్రేమ ప్రేమాయిష్ కాదల. సో అందులో వి ఫినిష్ దట్. 10 ఇయర్స్ అయిపోయింది ఆ సినిమా వచ్చి విష్ణు గారు చెప్తే గానీ తెలియట్లేదు. 2013 మీరు అలానే ఉన్నారు విష్ణు గారు. సో ఇట్స్ యాక్చువల్లీ గుడ్ దట్ దిస్ వాస్ సచ్ అ కాంట్రాస్ట్ ఫ్రమ్ దట్ స్టోరీ. కాకపోతే క్యారెక్టర్స్ కూడా చాలా కాంట్రాస్టింగ్ ఉన్నాయి. బాహుబలి గెటప్ కదా, అంటే టీజర్ లో చూస్తుంటే బాహుబలి అని విష్ణు గారు ప్లే చేస్తుంది, అండ్ అనుభూతి అని రితు గారిది. సో వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఇట్స్ మేల్ ఫీమేల్ ఫైట్ ఆల్వేస్, ఎప్పుడు ఫైట్ ఉంటుంది. పళ్ళు పెట్టుకుని చిరాగ్గా కనిపించాలి తప్పదు. కానీ ఆ బాహుబలి మాత్రం 400 ఏళ్ల క్రితం ఒరిజినల్ గానే 3-4 సార్లు ఒరిజినల్ గానే కోపం వచ్చి తిట్టింది రితు సీన్ చేసేటప్పుడే. అంత అంత భయంకరంగా ఉంటాను దాంట్లో. అది అది మేకప్ అది ఎంతసేపు పట్టేది విష్ణు గారు? 4 అవర్స్. 4 అవర్స్? ఎంత ఈజీగా 4 అవర్స్ అని చెప్తున్నారు. మామూలుగా చెప్తున్నారు, బట్ ఐ డోంట్ నో హౌ హీ డిడ్ ఇట్. ఐ థింక్ హీఈస్ ద మోస్ట్ పేషెంట్ యాక్టర్ దట్ ఐ వర్క్డ్ విత్. 4-5 అవర్స్ ప్రాస్థెటిక్ మేకప్ కోసం, అది కూడా మల్టిపుల్ క్యారెక్టర్స్ కోసం. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, అండ్ అది రిమూవ్ చేయడానికి ఇట్ వుడ్ టేక్ సో మచ్ టైమ్. ప్లస్ ప్రతి క్యారెక్టర్కి బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండాలి, మేనరిజమ్స్ డిఫరెంట్ ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్ డిఫరెంట్ ఉండాలి. ఐ డోంట్ నో హౌ హీ యూనో లైక్ ఎలా విష్ణు గారు ఎలా మేనేజ్ చేస్తారు, హౌ హీ డిడ్ ఇట్. డబ్బింగ్ లో కూడా ఎంత కష్టమై ఉంటుంది డబ్బింగ్? మేము యాక్చువల్లీ ఇవాళ ఒక డబ్బింగ్ చేస్తున్నాం ద సేమ్ బాబూతి క్యారెక్టర్, దానికి హీ గెట్స్ అప్ ఎట్ 4:30 in the morning, గెట్స్ ద టోన్ రెడీ, 5:30 స్టార్ట్ చేస్తాం డబ్బింగ్. దట్ విల్ ఓన్లీ స్టే ఫర్ 2 అవర్స్. మామూలు టైమ్స్ లో చేయలేరు అది. అదే నా భయం ఏమేస్తుందంటే ఈ మధ్యన సడన్ గా వాయిస్ వచ్చేస్తుంది, అది అయిపోద్దేమో. ఇప్పుడు ఎప్పుడైనా నేను రాంగ్ క్వశ్చన్ అడిగినప్పుడు బాబుకి బయటకు వస్తాడు రావచ్చు అప్పుడప్పుడు తెలియకుండా వచ్చేస్తుంది అది. చెప్తూనే అంటాడా ఇంకా ఏమైనా బాబుకి మరి అంత డేంజరస్? మంచోడేనండి పాపం, అందరూ మంచోళ్ళే. మీరు మామూలు తిట్టుకోరు, మీరు నా క్యారెక్టర్ ని గట్టిగా తిట్టుకుంటారు. మగాళ్ళకి నచ్చుతాడు. సో పురుష అహంకారి. ఓకే, ఇప్పుడు యూ లైక్ అంటే డెఫినెట్ గా కెరియర్ బిగినింగ్ లో, ఇప్పుడు ఇందాక నన్ను కమల్ హాసన్ గారు దశావతారం చేశారంటే చాలా ఇయర్స్ జర్నీ ఉంది ఆయన, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. దాని తర్వాత ఆయన అన్ని రోజుల్లో చేయడం జరిగింది. డెఫినెట్గా అది ఈజీ అయి ఉంటుంది ఆయనకి, ఎంతైనా టఫ్ ఉంటుంది, బట్ ఆయన ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఫర్ యూ లైక్ డెఫినెట్ 10 ఇయర్స్ బ్యాక్ వచ్చినా కూడా ప్రేమ కాదల్, బట్ ఇది మీకు ఎంత టఫ్ అయింది ఫర్ యూ లైక్ కెరియర్ బిగినింగ్లో? అంటే నేను ఎప్పుడు నాకు ఇలాంటి రోల్ ఛాన్స్ వస్తుందని నేను అనుకోలే, ఎప్పుడు ఊహించలేదు నేను, ఆ విధంగా ప్రాక్టీస్ కూడా ఎప్పుడు చేయలే. సో ఇన్ని క్యారెక్టర్లు అంటే ఒకటి హసిత్ మీద నమ్మకం, అంత ఈజీగా అయితే విషయం లేకుండా ఇది చేయడు. నన్ను చూసుకున్నాడంటే గ్యారంటీ నాలో ఏదో చూసే ఉంటాడు. ఇంతకు ముందు సినిమాలోను మిమ్మల్ని చూశారు, తర్వాత సినిమాలోను మిమ్మల్ని చూశారు. అప్పుడే చూశాడు, అప్పుడు చూసి ఇది రాశాడు, మరి దీంట్లో మరి చేసిన దానికి ఏం చూశాడు చూద్దాం. తర్వాత స్టోరీ ఎవరితో హసిత్? ఆయన కైండ్ ఆఫ్ ఒక ఎడిక్షన్, అంత ఈజీగా యూ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ హిమ్. ఖచ్చితంగా ఇంకో 10 సినిమాలు చేసినా ఇంకో వేరియేషన్స్ ఏవో ఇస్తూనే ఉంటారు. సో అంటే హీస్ ఎ పర్ఫార్మర్, అది ఎంత మోడెస్ట్ గా ఆయన చిరునవ్వు వెనకాల దాచిపెట్టినా అది ఇట్ ఇస్ దేర్. అది మీరు సినిమాలో అయితే వెరీ క్లియర్ గా కనపడుతుంది. ఐ థింక్ ఇట్స్ ఎవరీ యాక్టర్స్ డ్రీమ్ టు హియర్ దిస్ ఫ్రమ్ ఎ డైరెక్టర్ కదా. కానీ మీ గురించి చెప్పి మరి రితు అండ్ దక్ష గురించి ఏమి? అలక్కదండి, మీరు అడిగారని నేను. మీరే మగ ఆడ మధ్య గొడవలు పెడతారా? మేము డైరెక్టర్ హీరోయిన్ మధ్యలో గొడవలు పెట్టకూడదు. మేము రితుతో ఫస్ట్ నుంచి ఏ సినిమా అన్న ఫస్ట్ రితుకే పంపుతాం స్టోరీ, ఎక్కువ ఫోర్స్ చేయం. ఓకే యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే అలా స్వాగ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ అంతా ఇప్పటి వరకు అంటే చాలా స్టోరీలు పంపించి ఉండాలి మీరు, అయినా కూడా ఆవిడ. సో ఐఎమ్ ఫార్చునేట్ టు గెట్ ఎ పర్ఫార్మర్ లైక్ హర్. అంటే క్లీన్ గా రితు అన్నంటే నేను 100% నచ్చుతుంది. ఓకే ఓకే ఫిక్స్ అయిపోండి, అప్పుడు వెళ్ళండి అని చెప్పా. ఏంటి రితు క్వీన్ అంటే ఒప్పుకున్నారా? ఇది ఫస్ట్ నుంచి కూడా రీతు స్టోరీస్ చూస్ చేసుకొని డెఫినెట్గా
ఏదో కొత్త ఇది ఉంటే తప్పితే అంత ఈజీగా చేయలేదు ఇప్పుడు దాకా నేను చూసింది మటుకు. సో అది నమ్మకం. డెఫినెట్గా కంటెంట్ని పట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, దాంట్లో హీరోయిన్లు తక్కువ ఉంటారు. రీతు పర్ఫెక్ట్గా. అండ్ మీరు ఏదో కమల్ హాసన్ గారి క్వశ్చన్ నేను అడిగాను, మీరు ఏదో చెప్తున్నారు, దానికి దాని తర్వాత హసిత్కి వెళ్ళాం మేము. అంటే ఇంత ఇన్ని ఈ జర్నీకి వచ్చింది అని? డెఫినెట్గా కష్టమే. ఫస్ట్ 2 డేస్ సరదా సరదాగా అయిపోయింది, కానీ నిజంగా బాహుభూతి ఇరిటేటింగ్ క్యారెక్టర్ నాకు. అది నా భూతో నా భవిష్యత్తో నా వల్ల వల్ల అంటే మంచి సమ్మర్లో చేస్తాం అందులో. ఓకే, అది ఎక్కువసేపు బయట ఉండకూడదు. అది మేకప్ అది మన క్లైమేట్, ఇండియన్ క్లైమేట్ కి చేయగలిగే ఇది కాదు, ప్రాసెస్ కూడా కరెక్ట్ కాదు. ఓకే, కరిగిపోతుంది. సో దాన్ని నీట్గా సేఫ్గా పెట్టుకోవాలి, పోకుండా ఈవినింగ్ వరకు. అలా చాలా తలనొప్పులు ఉండేవి. అంటే ఇంకా ఏదో 4 అవర్సే, ఏదో ఆలోచించినా 4 అవర్సే చాలా కష్టంగా ఉంది. నేను ఎప్పుడు సినిమాలోకి వచ్చాక ఇంత కష్టమా అని రోజు రోజుకి గంట గంటకి నిమిషం నిమిషానికి గమలాసిన గారు అంటే ఇంకా ఆంత పెరిగిపోయింది. గ్రేట్ ఇంకా ఎక్కువ అది ఉంటుంది కదా. నిద్ర పట్టేది అసలు, బికాస్ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ ఉందంటే ఇంకోటి వేరియేషన్స్ ఒకటే చేస్తున్నప్పుడు ఒకటే చేసేవాళ్ళ, లేకపోతే అది తీసి మళ్ళీ నెక్స్ట్ డే వేరేది ఉండేదా? 4-5 రోజులు అలా కూడా ఒకే రోజు 3 గెటప్లు అయి పెట్టి కూడా చేయించాడు. ఓ, అది తీసి మళ్ళీ ఇంకా ఎంకరేజ్ చేసి అందరూ వద్దంటున్నారు కానీ మీరు చేస్తారు పోయి నాకు తెలిసిపోయి చేస్తారు కదా అని వాడు సరే కానీ అని. సో అలా చేసి 3 రోజులు 3 గెటప్స్ ఒకటే రోజులో చేయాల్సి వచ్చింది. తప్పలా, అది వెరీ చిన్న చిన్న షార్ట్స్ మిగిలిపోయాయి. సో హీ హ్యాడ్ టు షేవ్ జస్ట్ ఫర్ దట్ గెటప్ ఆ రోజు. సో గడ్డం ఉన్నదంతా చేసేసి షేవ్ చేసి అది చేసి దాని తర్వాత ప్రాసెస్ వేసుకొని మళ్ళీ అది చేసి. సో ఐ థింక్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 3కి అయింది. ఇలాంటి విన్నప్పుడు అనిపిస్తుంటుంది అంటే ఫేమ్ నేమ్ ఊరికే రాదు అని, ఇంత కష్టపడాల్సి వస్తుంది అని. డెఫినెట్లీ మేము వెళ్ళి 200-300 రూపీస్ ఇచ్చి చూస్తాము, బట్ మీరు దాని వెనకాల ఈ 2.5 అవర్స్ మూవీకి ఎంత కష్టం ఉంటుంది అని చెప్పి. సో యా, అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంత మీరు రాసిన స్టోరీ వల్ల ఇంతసేపు స్టోరీ గురించే మాట్లాడాను, ప్రొడక్షన్ గురించి మాట్లాడలేదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఎస్పెషల్లీ. బికాజ్ ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటే ఎక్కువ బడ్జెట్ కూడా అవుతుంది. సో మాకు మేము రాజరాజ చేసామండి ముందు సేమ్ ఇది. చెప్పాలంటే నేను హసిత్ సినిమా చేస్తాం అంటే వెరీ స్ట్రాంగ్గా గో అహెడ్ అని చెప్పి ఒక 30-40% అయిన తర్వాత ఒకసారి చూస్తాం, అంటే ఏంటి ఎలా చేస్తున్నారు, ఏంటి ఎంతవరకు అయిందండి, ఎంత అయిందండి చూడండి అని చూస్తే ఇలా కాదు, మీరు ఫుల్ ఆన్ సెటిల్ వేసుకోండి, నాకు అది కావాలి, ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఏం చేస్తున్నారు, మీరు కొంచెం గ్యాప్ తీసుకుని ఇంకా పెంచి మంచి ఆథెంటిక్ ఫీల్ అది తీసుకురండి ఆ కింగ్ ఎపిసోడ్లు అవన్నీ అని చెప్పి విశ్వ గారు కాల్ తీసుకుని సపోర్ట్ చేశారు. సూపర్ అన్నమాట. అలాగే అంటే అందరూ కూడా ఎప్పుడు తెలుసు కదా మనకి ఎంత తక్కువలో, అసలు లేదు, అది తగ్గించాలి లేకపోతే ఎప్పుడు ఆ కథకి ఎంత క్వాలిటీ ఇవ్వాలో అంత ఇమ్మనే వాళ్ళలో ఫస్ట్ ఉంటారు. సో వెరీ హ్యాపీ ఇక్కడ చేయటం మాకు. మేము సెకండ్ అంటే ఆయనకి ఏంటంటే ఎవ్రీ రూపీ గోయింగ్ ఇన్ టు ద ఫ్రేమ్ ఐ థింక్ హిల్ స్పెండ్ వాట్ ఎవర్ నిజంగా స్టోరీ డిమాండ్ చేస్తే ఆయన ఆలోచించరు అని ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా అది ప్రూవ్ చేశాయి డెఫినెట్ గా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అగైన్ వివేక్ సాగర్, టెరిఫిక్ టెరిఫిక్. అంటే నేనైతే వెరీ బిగ్ ఫ్యాన్ బాయ్ ఫర్ వివేక్. సో ఐ జస్ట్ బి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటా ఏమేమి ఇస్తున్నాడు, జస్ట్ క్యూరియస్గా ఓకే ఇది ఇచ్చేది. ఇవాళ్ళే యాక్చువల్లీ నిన్న సాంగ్ రిలీజ్ అయింది, సో దాట్ ఈస్ వెరీ వివేకిష్ వైబ్ అనేది ఒక సినిమా టైప్లో పెట్టలేము అది. అతను అన్ని రకాలు చాలా స్వాగ్ హ్యాస్ వెరీ బిగ్ ప్యాలెట్ ఇందులో అతను. అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఆన్ సౌండ్ సెక్షన్ ఎందుకున్నామంటే వివేక్ లాంటి టెక్నీషియన్, వరుణ్ వేణుగోపాల్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ సౌండ్ డిజైన్, డబ్బింగ్ వంశీప్రియ గారు అని. సో ఇవన్నీ చాలా డిఓపి గారు ఆన్ విజువల్ సైడ్ ఐ థింక్ అది ఉండాలి కదా ప్యాలెట్, లైక్ ఆ లైట్స్ అదంతా ఆ రోజుల్లో అంటే అది ఎలా ఉండేది అనేది డెఫినెట్లీ సినిమా త్రూనే మేము చూడగలుగుతాం, లేకపోతే ఎలా తెలుస్తుంది ఆడియన్స్ కి 400 ఏళ్ల క్రితం ఎలా ఉందంటే ఏం తెలుస్తుంది వీళ్ళరా. 400 మీటర్ తెలియదు అండి అది. బట్ ఇంట్రెస్టింగ్ గా
వేదరామన్ వర్క్ వైజ్ ఐ థింక్ హిస్ అండ్ ఏం మాట్లాడు మొత్తం ఒక పావు గంట ఇస్తే మొత్తం సెట్ చేసేసి హిల్ రన్ ద షో. అండ్ ఈ సినిమా ఈ పాత్రకు వస్తే రుక్మిణి దేవియా ఎస్ రుక్మిణి దేవిలో ఆ స్వాగ్ ఏంటి అనుకుంటున్నారు మీరు ఒక ఒక వర్డ్లో చెప్పాలంటే రీతో ఒక వర్డ్లో ఒక మాటలో స్వాగ్ ఎక్కడ స్వాగ్ ఏంటి ఎలా స్వాగ్గా చెప్పాలి పొగరు స్వాగ్ పొగరు పొగరు అది కనబడుతుంది మాకైతే. అండ్ నేను ఇప్పుడు ఎంతమందిని అడగాలి మీది భవభూతి ఇంకా భవభూతి సింగరాయని అయాతి భవభూతి మహారాజు ఓకే మొత్తం అన్నీ కలిపి సో ఒక స్వాగ్ చెప్పాలండి భవభూతిలో స్వాగ్ చెప్పండి నాకు అది వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది మహారాజా లేకపోతే భవభూతి భవభూతి అండ్ మహారాజా మహారాజు అయితే కర్బిద్ గిరిబిద్ కర్బిద్ గిరిబిద్ స్వాగ్ దట్ ఇస్ ఆడు పదం అది ఓకే దాని అర్థం అర్థం చెప్పి మళ్ళీ నేను ఇంకొక పావు గంట చెప్తాను కొంచెం అంత ఎడిట్ చేసి తీసేసి అలాగే అంటే అర్థం అర్థమయ్యేటట్టు చెప్పడానికి అది చిన్న ఫ్రేజ్ అది సపరేట్ వర్డ్ గా అయితే అది అర్థం ఉండకపోవచ్చు బట్ అది ఒక పద్యంలో పార్ట్ అది సో తెనాలి రామకృష్ణ గారు రాసిన పద్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారు స్టోరీ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టారు అందులో అంటే స్పెసిఫిక్ అర్థం అయితే కరీ అంటే ఏనుగు బిత్ అంటే చంపినవాడు గిరి అంటే కొండ బిత్ అంటే మళ్ళీ చంపినవాడు సో వాటిని ఎలాగ ఇంటర్ప్రిట్ చేస్తాం అనేది మళ్ళీ కాంటెక్చువల్ గా ఉంటుంది బట్ ఇక్కడ అది ఇంట్రెస్టింగ్ సౌండింగ్ పర్టికులర్లీ ఆ రీజన్ తో రాజుకి ఇది ఎంటర్టైన్మెంట్ కాదు బోలెడంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ఇంటర్వ్యూ అని అర్థం అయింది నాకు ఇన్ఫర్మేషన్. అండ్ యా భవభూతి గురించి భవభూతి అది పొద్దున్న చెప్పాలండి లేకపోతే మీకు పొద్దున్నే కెమెరాలు వేసుకొని మళ్ళీ చీర కట్టుకుని రమ్మంటారు. భవభూతి స్వాగ్ అంటే ఇది ఫేమస్ అవుద్ది చూడండి ఇప్పుడు సౌండ్ చేశాను కదా ఇది ఫేమస్ అవుద్ది భవభూతి సినిమా వచ్చిన తర్వాత ఇదే సౌండ్ ఆర్ఆర్ కూడా అలాగే ఉంటుంది అది ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. వివేక్ ఆల్రెడీ ఒకటి ఇచ్చి ఈ సౌండ్ మొత్తం ఆర్ఆర్ మార్చాడు ఈరోజు ఈవెంట్ మన దగ్గర గట్టిగానే పోయారు క్రేజీ. అండ్ దక్ష యువర్ ఈ క్యారెక్టర్ పేరేంటి? ఇది వసుంధరాదేవి. వసుంధరాదేవి భలే ఉంది పేరు. వసుంధరాదేవిలో స్వాగ్ ఏంటి? వసుంధరాదేవిలో స్వాగ్ తను చాలా రియల్ లైక్ షీ లివ్స్ ఇన్ రియాలిటీ. ఓకే షీ ఈజ్ నాట్ లివింగ్ ఇన్ అ వరల్డ్ వేర్ యు నో పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దేర్ హెడ్. షీ ఈజ్ లివింగ్ ఇన్ నౌ. షీ ఈజ్ లివింగ్ ఇన్ ద ప్రెసెంట్. షీ థింక్స్ లైక్ హౌ యూ షుడ్ బి థింకింగ్. రియల్ రియల్ స్వాగ్ అంతే. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు డైరెక్టర్లో స్వాగ్ అడిగితే హసిత్లో స్వాగ్ ఏంటి అనేది ఎవరి దగ్గర నుంచి? దక్ష నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి కెమెరా ఇలా తీసుకెళ్దాం. మీరు రియల్ కాబట్టి మీ దగ్గరికి వెంటనే వచ్చాం మేము రియల్ గా చెప్తారని స్వాగ్ అంటే పనిష్ చేస్తారంటే రియల్ అని చెప్తే హసిత్ గారులో స్వాగ్ ఐ థింక్ ఆబ్వియస్లీ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ క్వర్కీ అండ్ ఫన్ అబౌట్ హిమ్ బట్ నాకు యునో వెన్ సమ్వన్ ట్రైస్ టు టెల్ సంథింగ్ అండ్ బీ ఫన్నీ ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఫన్నీ. వెన్ సమ్వన్ ఇస్ జస్ట్ ఫన్నీ ఇన్ ద వే దే స్పీక్ దేర్ you know I don't like slapstick comedies and is that what they call it I don't like that like real lone real situations lo comedy chestar kada naku adi chaala aina adi cinema la kangaru gunnatta nee real lo baita aina ala baita aina comedy chestaru but real ga comedy chestaru comedy cheyalani cheyaru natural ga slapstick cheyadu slapstick comedy organic oh yeah organic ఆర్గానిక్ పప్పులు ఉప్పుల గురించి విన్నాం. ఆర్గానిక్ కామెడీ మీ దగ్గర నుంచి వస్తుంది. నార్మల్ గా మాట్లాడుతూ ఏదో ఒకటి చెప్తారు అండ్ దట్ విల్ బి రియల్లీ ఫన్నీ. మీరు సీరియస్ గా చెప్పేది అవిడ ఫన్నీ అనుకుంటున్నారు. విష్ణు గారు మీకు బాగా తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఈ జర్నీ రాజరాజ చోర దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి హసిత్లో స్వాగ్ తెలియదు కానీ మనకు అంత ఎంత ఉందండి అది తీసేస్తాడు అందరి ముందు మన పరువు కొంచెం అంటే ఏమిటండి అది అసలు మీరు ఫ్రెండా శత్రువా భయ్యా అవునా తీసేసా అన్నట్టు మళ్ళీ లాస్ట్ చిన్న ఇది కూడా ఇస్తాడు అలా కూడా ఉంటుంది. ఓకే భరించాల్సి వస్తుంది కానీ టాలెంట్ ఉంది కాబట్టి తప్పదు.
సో రితు మీరు చెప్పండి డైరెక్టర్ గురించి. మరి మీరు ఇంత పెద్ద సినిమా చేసి అన్ని డేట్స్ తీసుకొని అంత ఇబ్బంది పడతలేదు కానీ మేము కాంప్లిమెంట్స్ తో చంపేస్తాం. ఈవెంట్ లో అయితే ఇంకా పెద్ద లాంగ్ స్పీచ్ మీ గురించి. బట్ స్పీచ్ రేడియో ఆడవాళ్ళకి ఒకలాగా మగవాళ్ళకి ఒకలాగా అనిపిస్తున్నారు. అక్కడేమో ఉన్న కాన్ఫిడెన్స్ ని తీసేస్తున్నారు, ఇక్కడేమో కాన్ఫిడెన్స్ లేకపోయినా ఇస్తున్నారు. పితృస్వామి వంశం కాదు మాతృ సపోర్టర్ అని అని అర్థం అవుతుంది నాకైతే. అండ్ ద ఫైనల్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు డెఫినెట్ గా వినాయక చవితి కాబట్టి, సో వినాయక చవితి అనగానే ఎలా ఎవరింట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము చంద్రుడిని చూడమండి అక్షంతలు వేసుకుంటామని కాకుండా, సో వినాయక చవితితో ఉన్న వినాయకుడితో గణపతి బప్పాతో ఉన్న ఈసారి దక్ష అవుతున్న బికాస్ ఐ నీడ్ ఎ టైం సో క్వశ్చన్ అవ్వక ముందే అక్కడ స్టార్ట్ చేయండి. వినాయక చవితి అంటే నేను చిన్నప్పుడు సైకిల్ వేసుకుని మొత్తం వీధులన్నీ తిరిగేసేవాడిని, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి వినాయకుడు. సో అదొక ఫ్యాంటసీ యాక్చువల్లీ, ఫ్యాసినేషన్ ఎలాంటి ఇప్పుడు గబ్బర్ సింగ్ వినాయకుడు అవన్నీ ఇప్పుడు వచ్చాయి కానీ అప్పట్లో సిక్స్ ప్యాక్ వినాయకుడు, మేము స్వాగ్ వినాయకుడు అనుకున్నాం ఈసారి కుదరల. బట్ అదే ఆయన కనిపిస్తుంది ఎలాగో నాకు స్వాగ్, జస్ట్ ఒక రెండు వేళ్ళు మూస్తే స్వాగ్. యా ఆల్మోస్ట్ యా ఆల్మోస్ట్ యా. బట్ విఘ్నాలని తీసేసేవాడు కాబట్టి ఐ థింక్ ఆయనతోనే ప్రతి పని చేసుకోవడం, పర్టికులర్లీ ఆ డే ఈజ్ ఇంట్రెస్టింగ్ బికాస్ మగవాళ్ళు చేసే పండుగ అది ఇన్ అ వే. దేవుడా ఈ రెండు, ఈ ఒక్క మాట విని రెండు జోబులని నేను చీర కట్టుకొని వచ్చా బేసిక్గా. సో రీతో మగవాళ్ళు ఇక్కడ కూడా కరెక్ట్, వినాయక చవితి ఎవరింట్లో అయినా మగవాళ్ళే చేయాల్సి వస్తుంది అది పూజ. సో చిన్నప్పటి నుంచి దిస్ యూస్ టు బి మై ఫేవరెట్ ఫెస్టివల్. నేను గణేష్ అని చాలా నమ్ముతాను. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెమరీస్ ఇంట్లో డెకరేషన్ చేయడం, అదంతా నిమజ్జనం లైవ్ చూసే వాళ్ళం మేము. సో లాట్ ఆఫ్ యా లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్రమ్ దిస్ ఫెస్టివల్. విష్ణు గారు లేపేసేవారండి చిన్నప్పుడు వినాయక చవితి అంటే, లేపి వినాయకుడు కథ చదివించేవాళ్ళు, వినాయకుడు పాలు వెళ్ళది కట్టడం రెడీ చేసి బుక్స్ తెచ్చి పెట్టమనేవారు. నేనేమనుకునేవాడిని మనం వీక్గా ఉన్న సబ్జెక్ట్ బుక్స్ తెద్దాం ఫాస్ట్గా వచ్చేస్తాయేమో అని, ఆ పత్రి అది వేసి పూజ చేస్తారు కదా చేసి బుక్స్, తర్వాత ఉండ్రాళ్ళు కుడుములు పూజ అయిపోయి ఇంకా తింటాం. ఇక దేవుడి పేరు చెప్పి మరి తినే ముందు పూజ అది, అందుకే ఆ రోజు అన్ని రకాల వెరైటీస్ వీళ్ళు తినొచ్చు అన్ని తినొచ్చు. ఏ పండుగ అంతే కదండి, దేవుడి పేరు చెప్పి మన బొజ్జలోకే కదా వెళ్తుంది. వినాయకుడు వినాయక చవితి కంపల్సరీ తినాలండి, తినాలి బొజ్జ వినాయకుడు అంటారు కదా, అవును అలా తినాలి మనం. మనకు కూడా కొంచెం అంత బొచ్చు ఆల్రెడీ ఉన్నది కొంచెం బయటికి రావాలి. ఇప్పుడు దక్ష అటు నుంచి వచ్చాను, దక్ష చెప్పండి ఇప్పుడు. ఇది రాంగ్ క్వశ్చన్, అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. మీరు విన్నారా లేదు చెప్పండి ఇప్పుడు. నేను ఏదో మీరు మగవాళ్ళకి సపోర్ట్ చేస్తాను అనుకున్నా. నేను అలా అనుకున్నారా లేదు, నేను మీ వైపు నాకు ఫస్ట్ థింగ్ గుర్తు వస్తుంది అంటే తెలుగులో ఏం చెప్పాలి తెలీదు, బట్ తెలుగులో చెప్పడానికి హిందీలో మోదక్ అంటారు, అది స్పెషల్లీ ఓన్లీ మోదక్ అంటే నాకు కూడా మోదక్ అనే తెలుసు, ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది కాదు కజ్జికాయ అంటారు అది, దాన్ని ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది కదా లైక్ లైక్ దిస్ మా నో లైక్ దిస్ మోదక్ ఇలా మోదక్ మోదక్ అనే నాకు కూడా తెలుసు అది కాదు కాదు అది కూడా తినేదే. దేవుడా మన స్టోరీ గురించి కూడా ఇంత డిస్ ఓకే మోదక్ అది ఒకటి, ఇక్కడ మోదకాలు అంటారు లూ పెడితే తెలుగు కదా. సో అది ఒక మెమరీ, ఎందుకంటే ఆ స్వీట్ ఓన్లీ వినాయక చతుర్థి అప్పుడే చేస్తారు. సో యూ నో ఐ టు రియలీ లైక్ ఇట్ అది ఒకటి. ఇంకొకటి మా ఇంట్లో వినాయకుడు ఎలా పెడతారంటే ఒక వన్ ఫ్యామిలీ మెంబరే ఫ్యామిలీలో వచ్చి ఉండి బ్లెస్ చేసి వెళ్తున్నారు. సో ఫుల్ డే వీ విల్ బి డూయింగ్ పూజాస్ లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్, కొత్త కొత్త డిషెస్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ నార్త్లో అలా సెలబ్రేట్ చేస్తారు, లైక్ ఫుల్ డే యూ విల్ బి డూయింగ్ పూజ, లైక్ వన్ అండ్ హాఫ్ డే ఉంటారు. ఆ వన్ అండ్ హాఫ్ డే బేసిక్గా ఒక ఒక డే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా పీటల మీద కూర్చుంటారుగా ఒక ఫ్యామిలీ, అలా
లాగా ఒక ఫ్యామిలీ పూజిస్తారు అంటుంటాను. అంతే కదా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తాము గాడ్ ని. దేవుణ్ణి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తా అంటున్నారు. సో ఇట్స్ లైక్ యువర్ బ్రదర్స్ కమింగ్ హోమ్ టైప్ ఫర్ అ డే అండ్ హాఫ్. అలా అలా ఉంటుంది. లైక్ ఫ్యామిలీ మెంబర్ వస్తే ఎలా సెలబ్రేట్ చేస్తాము ఉంటుంది, అలా ఉంటుంది. రైట్. యా, వినాయక చవితి నుంచి దసరా వచ్చేలా ఉంది. మిమ్మల్ని క్వశ్చన్ ఈ క్వశ్చన్ అడిగినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. నాకు వినాయక చవితి అంటే రెండు రోజులు వస్తుంది హాలిడే, అది నాకు బాగా గుర్తుంటుంది. ఒకటి వినాయక చవితి రోజు, ఇంకోటి నిమజ్జనం రోజు. అందుకని చాలా చాలా ఇష్టం ఉండే చిన్నప్పటి నుంచి. సో యా విష్ణు గారు, ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. మీరు అయిపోయినా? చెప్పండి, పర్లేదు. మీరు ఇప్పుడు పాల్వేలు కడతారు తెలుసా? తెలుసు నాకు, అన్ని అన్ని కడతారు దానికి పాల్వేలుకి. ఎలక్కాయలు తెలుసా? తెలుసు. ఎలక్కాయ ఎంత అనుకుంటున్నారు ఇప్పుడు? ఎలక్కాయ ఎంత అంటున్నారు అది తెలియదే. 100 రూపాయలు ఎలక్కాయ. 200 అవి. దాన్ని కూడా వినాయక చవితి అప్పుడు గుర్తొస్తాయి, లేకపోతే ఏనుగులు గుర్తురావాలి మనకెందుకు, మనం తినం కదా. అవి అదే కదా, 200 అంటండి, అవి దొరకట్లా. అదే కదా, రాట్ ఫ్రూట్ సంథింగ్ ఎలక్కాయ ఏమంటారు రీతు ఇంగ్లీష్ లో? మౌస్. మౌస్ మౌస్ ఫ్రూట్ ఎలక్కాయ మౌస్ ఫ్రూట్. ఓకే, ఈ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం మనం సినిమాలోనే కాకుండా బయట కూడా. విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్, మాకు ఎలక్కాయ అంటే ఇంగ్లీష్లో చెప్పినందుకు. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. అక్టోబర్ 4 లైక్ డెఫినెట్గా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండడానికి వినాయకుడు. దసరాకి కరెక్ట్, వినాయక చవితి సందర్భంగా ఇంటర్వ్యూ చేసాం, దసరా సందర్భంగా సక్సెస్ మీట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. సూపర్ పాజిటివ్ పీపుల్ అందరినీ ఒక చోట వేస్తే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. అండ్ సినిమా కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాను. అలానే ఉంటుంది కదండి? ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మామూలుగా ముంబై, తిరుపతి ఇక్కడ ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే ఫ్లైట్ తీసుకోవాలి. 400 క్రితానికి ట్రావెల్ చేయాలంటే మీరు తీసుకోవాల్సింది స్వాగ్ టికెట్ అనమాట. అక్టోబర్ 4 వస్తుంది, టికెట్ తీసుకోండి, సూపర్ సక్సెస్ చేయండి. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokati.